నమస్తే 99టీవీకి స్వాగతం. నేను రవిశంకర్. ముందుగా హెడ్లైన్స్. ప్రగతి భవన్ ముట్టడికి ప్రైవేట్ సాంకేతిక కళాశాల ఉద్యోగుల యత్నం. కరోనా సాకుతో వేతనాలు ఇవ్వడం లేదంటూ ఆందోళన. ఎలారస్పై నిర్ణయం మార్చుకోవాలన్న జగ్గారెడ్డి. ప్రజలకు భారం కాకుండా సీఎం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్. వ్యవసాయ చట్టాలను కేంద్రం వాయిదా వేయాలి. పంటలకు చట్టబద్ధమైన మద్దతు కేంద్రం ప్రకటించాలన్న గుత్తా. నెల్లూరులో ఒకరికి కరోనా కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ. ఆందోళన వద్దన్న జిల్లా కలెక్టర్. అరకులో పెరిగిన పర్యాటకుల రద్దీ. కొత్త ఏడాది వేడుకలకు ముస్తాబవుతోన్న హిల్ స్టేషన్. ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్. చెన్నై బయలుదేరిన తలైవా.